నమస్తే వెల్కమ్ టు ఏసిటి న్యూస్ నేను కల్పన బుల్టెల ముందుగా హెడ్లైన్స్ మిజోరం గవర్నర్ గా కే హరిబాబు నియమకం విశాఖ వాసుల్లో హర్షాతిరేకం మహావిశాఖ సమస్యల పరిష్కారంపై మేయర్ దృష్టి వార్డుల్లో విస్తృత పర్యటనలు విమ్స్లో అందుబాటులోకి వచ్చిన సాధారణ వైద్య సేవలు సంతోషం వ్యక్తం చేసిన రోగుల బంధువులు కేజీహెచ్లో ఓపీ ఫిల్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిలో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు మత్స్య వేటలో కార్పొరేట్ జోక్యం ఉపాధికి దూరం అవుతున్న సంప్రదాయ మత్స్యకారులు ఇక వివరాల్లోకి వెళ్తే మిజోరం గవర్నర్ గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు ఇప్పటివరకు అక్కడి గవర్నర్ గా పనిచేసిన పిఎస్ శ్రీధరన్ పిల్లే గోవా గవర్నర్ గా నియమితులు కావడంతో కేంద్ర ప్రభుత్వం హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమించింది ఈయన బీజేపీలో పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ అధిష్టానం మెప్పు పొందడంతో హరిబాబుకు ఈ పదవి దక్కింది నగర ప్రజల సమస్యల పరిష్కారంపై మేయర్ హరివెంకట కుమారి దృష్టి సారించారు అందులో భాగంగా ప్రతి సోమవారం డైల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మిగిలిన రోజుల్లో అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించి స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మేయర్ హరివెంకట కుమారి మహావిశాఖ వాసుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు సమస్యలను నేరుగా ప్రజల నుంచి తెలుసుకునేందుకు ప్రతి సోమవారం అధికారుల సమక్షంలో డయల్ యువర్ మేయర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మిగిలిన రోజుల్లో జీవీఎంసీ కమిషనర్ సృజన సహా ఇతర అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటిస్తున్నారు అందులో భాగంగా 13వ వార్డు ఆరిలో పరిసర ప్రాంతాల్లో కమిషనర్ సృజన జోనల్ కమిషనర్ రాము వార్డు కార్పొరేటర్ కెల్ల సునీతలతో కలిసి పర్యటించారు ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అద్వాన రహదారులు పాడైన వీధి లైట్లు తాగునీటి సరఫరా ఇబ్బందులు కళ్యాణ మండపాలను నిర్మించాలంటూ స్థానికులు మేయర్కు విన్నవించుకున్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు వాస్తవిక సమస్యలను తనతో పాటు అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కారానికి సహకరించడం ద్వారా నగర అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని కోరారు కార్పొరేటర్ సునీత మాట్లాడుతూ వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు మేయర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ రోజు 13వ వార్డు కెల్ల సునీత గారి వార్డు పర్యటించడం అయింది అదే గెడ్డ వాళ్ళు అన్నవి ప్రాబ్లం ఉంది అవన్నీ అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం మళ్ళీ అంగన్వాడీస్ కళ్యాణ మండపాలు కావాలని అడుగుతున్నారు వాటికి కూడా ఎస్టిమేట్ వేసి వీళ్ళకి అనుగుణంగానే మేము కమిషనర్ మేడంతో కలిసి వీళ్ళకి అన్ని అభివృద్ధి పనులు కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను రోడ్స్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి నా పేరు కెల్లా సునీత అందరికీ నమస్కారం అండి నా పేరు కెల్లా సునీత మాది 13వ వార్డు అండి మా ఏరియాకి పర్యటన కోసం మన మేయర్ మేడం అలాగే కమిషనర్ మేడం వచ్చారండి మాకు ఎక్కువ మా వార్డులోని పిల్ల కాలువలు ఎక్కువ ఉన్నాయండి గడ్డ కాలువలు అవి ఎక్కువ చెత్త ఎక్కువ కూడిపోయి గోళ్ళయి పగిలిపోయి ఉన్నాయండి వాటి గురించి అన్నీ మేము చెప్పడం జరిగిందండి అలాగే మాకు ఇక్కడ కళ్యాణ మండపాలు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కళ్యాణ మండపాలు ఏం లేవండి అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ప్లేస్ కూడా లేవండి అందుగురించి మేడం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే స్పందించి వారు వెంటనే మేము టెస్ట్ చూసి వెంటనే చేయిస్తామని మాట ఇవ్వడం జరిగిందండి వారికి నమస్కారం చేస్తాను విమ్స్లో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి కోవిడ్ కారణంగా ఈ ఏడాది మార్చి 18 నుంచి ఇక్కడ సాధారణ వైద్య సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే కరోనా తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరించినట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు
జిల్లాలో కొద్ది రోజులుగా కరోనా తీవ్రత తగ్గుతూ వస్తుంది. కేసులు స్వల్ప స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక కోవిడ్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తూ వచ్చిన విమ్స్ లో కోవిడ్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న కొంతమంది కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా ఓ బ్లాక్ లో వైద్య సేవలు అందిస్తున్నారు. సాధారణ వైద్య సేవల పునరుద్ధరణలో భాగంగా పలు ఓపీ విభాగాలను శుభ్రపరచి తెరిచారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఓపీ వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచి రోగుల సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. సాధారణ వైద్య సేవలతో పాటు పోస్ట్ కోవిడ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ గత 3 నెలలుగా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ గా ఉండి కోవిడ్ యొక్క సేవలు దగ్గర దగ్గరగా రమారమి 2500 పైచిలకు పేషెంట్ల వరకు అడ్మిట్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర కూడా రికవరీ రేట్ కూడా చాలా బాగా ఉంది అండ్ పేషెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా సాటిస్ఫై అవడం జరిగింది. వారిని నిర్విరామంగా వైద్య సేవలు నిష్ణాతులైనటువంటి వైద్యులతో నర్సింగ్ సిబ్బందితో సేవలు చేస్తూ వారికి వైద్య సేవలు అందించడం జరిగింది. విమ్స్ యందు మనము ఓపీ సేవలన్నీ కూడా ఈ 3 మంత్స్ ఆపివేయడం జరిగింది. ఎందుకంటే ఇది పూర్తిగా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ అవడం వల్ల ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవిడ్ కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల మనకు ప్రస్తుతం ఇప్పుడు 38 కోవిడ్ కేసులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి విమ్స్లో. అందుకే ఓపీ సేవల్ని జనరల్ ఓపీ సేవల్ని నిన్నటి నుంచి పునరుద్ధరించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఈఎన్టి, డెంటల్, సైకియాట్రీ ఇలా అన్ని రకాలైనటువంటి విభాగాలను కూడా పునరుద్ధరించడం జరిగింది. వీరి యొక్క ఓపీ సేవల్ని ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. మరియు ముఖ్యంగా ఫీవర్ ఓపీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరియు పోస్ట్ కోవిడ్ ఓపీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లాగా ఒక ఓపీని స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా కోవిడ్లో ఉన్నటువంటి దగ్గు కానీ, యాంగ్జైటీ కానీ, చెస్ట్ టైట్నెస్ కానీ, ఫైబ్రోసిస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే వారు ఆ ఓపీకి వెళ్ళి ఆ వైద్య సేవల్ని అక్కడ ఉన్నటువంటి ఫిజీషియన్స్, పల్మనాలజిస్టు, సైకియాట్రిస్టు టీంని పెట్టడం జరిగింది. ఆ యొక్క వైద్య సేవల్ని వినియోగించవలసిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీంతో పాటుగా మనము 3rd వేవ్ను కూడా ప్రిపరేషన్లో ఉన్నాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనం ఇంతకుముందు 400 ఆక్సిజన్ బెడ్స్ని ఉపయోగించాము. ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ 600 ఆక్సిజన్ బెడ్స్, అంటే 200 ఐసీయూ బెడ్స్, 400 ఆక్సిజన్ బెడ్స్ వరకు పెంచుకోవడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా 20KL పర్మనెంట్ ట్యాంక్ కూడా రావడం జరిగింది. వాటి యొక్క పైప్ లైన్స్, రిపేర్స్ అన్నీ మనకి ఒక 1 వారం రోజుల్లోగా పూర్తవుతాయి. దీంతో మనము 3rd వేవ్ కూడా పూర్తి సన్నాహాలు చేసి సంసిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. జ్వరం, దగ్గు, ఛాతీ నొప్పి తదితర లక్షణాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక ఓపీ అందుబాటులో ఉంచినట్లు ఆయన ఏసీటీ న్యూస్ కి తెలిపారు. కాగా విమ్స్ లో దాదాపు 3 నెలల విరామం అనంతరం సాధారణ సేవలు అందుబాటులోకి రావడం పట్ల రోగులు, వారి సహాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విమ్స్ లో చాలా బాగా చూస్తున్నారండి. నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు, బాగా నీట్ గా చూస్తున్నారు. ఇది వరకు కోవిడ్ హాస్పిటల్ గా ఉండేది, కానీ నిన్నటి నుంచి ఓపీ రన్ అవుతుందండి. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఇబ్బంది కూడా లేదండి, చాలా నీట్ గా ఉంది. హాస్పిటల్లో కూడా చాలా బాగా చూస్తున్నారు. ఎంత పెద్ద హాస్పిటల్ కోవిడ్గా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఏమో ఓపీ, జనరల్ ఓపీగా ఓపెన్ చేసిన తర్వాత చాలా సౌకర్యంగా ఉంది. ప్లస్ బాగానే ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. అందరూ బాగానే సహకరిస్తున్నారు. మాకు డాక్టర్స్ కూడా బాగానే హెల్ప్ చేస్తున్నారు. అన్ని ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్ లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత ఓపీ వద్ద రోగుల తాకిడి కనిపించింది. కోవిడ్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్ సాధారణ వైద్య సేవలపైన పడింది. దాదాపు 3 నెలల పాటు కరోనా ఉధృతి కారణంగా సాధారణ జబ్బులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారు కూడా కేజీహెచ్ లో వైద్యం పొందేందుకు భయపడ్డారు. కోవిడ్ పేషెంట్లతో సిఎస్ఆర్ బ్లాక్ దాదాపు 3 నెలల పాటు రద్దీని సంతరించుకోగా
అందుకు భిన్నంగా ఓపీ విభాగం మాత్రం బోసిపోయి కనిపించేది. సాధారణ రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు పండుగ రోజులు మినహా ప్రతిరోజు 1200 మంది పైబడి కేజీహెచ్ ఓపీకి వచ్చేవారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. రోజుకు 200 నుంచి 300 ఓపీలు మాత్రమే నమోదయ్యేవి, అంటే 20% ఓపీ పడిపోయింది. అలాగే 200 పైబడి అడ్మిషన్లు జరిగేవి. కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిన 3 నెలల ఆ సంఖ్య డబుల్ డిజిట్ కి పడిపోయింది, అంటే ఒక్కో ఓపీకి 10 మంది రోగులు వచ్చేవారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఓపీకి రోగుల తాకిడి ఎక్కువైంది. ప్రస్తుతం ఓపీ దాదాపు 1000కి చేరింది. రోగుల తాకిడి ఎక్కువ కావడంతో ఇటు ఓపీ గదులు, మందులిచ్చే గదులు, రక్త మల మూత్ర పరీక్షలు గదులు, ఎక్స్రే గదులు రోగులతో నిండుగా కనిపించాయి. ఓపీ క్లోజ్ అయిన తర్వాత క్యాజువాలిటీ కూడా కిటకిటలాడింది. సంప్రదాయ మత్స్యకారుల జీవనం రోజు రోజుకి దుర్భరమవుతోంది. చేపల వేటలో కార్పొరేట్ జోక్యం పెరగడంతో సాధారణ మత్స్యకారులకు కష్టాలు మొదలయ్యాయి. మరపడవల వేటతో చిన్న మధ్య తరహా మత్స్యకారులకు చేపలు దొరకడం కష్టంగా మారుతుంది. మరోవైపు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు కూడా గంగపుత్రుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్నాయి. చేపల వేటలో మునుపటి రోజులు మళ్లీ రావంటున్న గంగవతులపై ఒక స్టోరీ. గంగపుత్రులకు సముద్రమే ఆస్తి, అదే వారికి జీవన మనుగడ. చిన్న చిన్న చెక్క బోట్లతో చేపల వేట చేస్తూ దాని ద్వారా వచ్చిన ఆదాయమే గంగపుత్రుల మనుగడకు ఆధారం. గతంలో చేపల వేటకు వెళ్తే కొద్దో గొప్పో చేపలతో గంగపుత్రులు తిరిగి వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వేటలో కొత్త పద్ధతులు వచ్చాయి. డబ్బున్నవాళ్లు అన్ని వ్యాపారాలలాగానే చేపల వేట కూడా వ్యాపారంగా చేపడుతున్నారు. కొంత కూలీలను పెట్టుకుంటూ చేపల వేటకు సై అంటున్నారు. భారీ మరపడవలతో వేట చేస్తూ ఒకేసారి లక్షల రూపాయల మత్స్య సంపద పోగు చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సంప్రదాయ మత్స్యకారులకు శాపంగా మారింది. చిన్న చిన్న మత్స్యకారులు వారితో పోటీ పడలేక వేటకు దూరమవుతున్నారు. భారీ నౌకలు 100 కిలోమీటర్లు వెళ్లి వేట చేస్తూ అధిక మత్స్య సంపదను పోగు చేసుకుంటున్నారు. సాధారణ మత్స్యకారులు సముద్రంలో కిలోమీటర్ల లోపలకు వెళ్లలేక సముద్రం ఒడ్డునే చేపల వేట చేయాల్సి వస్తోంది. దీంతో వారికి ఆశించిన స్థాయిలో చేపలు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. మరోవైపు పెట్రోల్ ధరలు పెరగడం సాధారణమే. కానీ ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా రోజుల వ్యవధిలోనే అనేక మార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఏదైనా వస్తువు ధర పెరిగితే దాని ప్రభావం ఆ ఒక్క వస్తువుపైనే ఉంటుంది. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అలా ఉండదు. దాని ప్రభావం అన్ని వస్తువులు రంగాలపైన పడుతుంది. ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గంగపుత్రులు గుక్క తిప్పుకోనేయకుండా చేస్తున్నాయి. 60-70 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు ఈ ఏడాది 104 రూపాయలకు పెరగడంపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లేటప్పుడు ఒక్కోసారి 15 నుంచి 20 రోజులు సముద్రంలో ఉండాల్సి వస్తుంది. బోట్లో పనిచేసిన వారికి నిత్యావసర సరుకులు వెంట పట్టుకువెళ్తుంటారు. అందుకోసం 2-3 లక్షలు ఖర్చవుతుంది. కానీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేటకు వెళ్లడం చాలా కష్టంగా మారిందని బోటు యజమానులు అంటున్నారు. 4-5 లక్షలు ఉంటేగాని వేటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని బోటు ఓనర్లు భోరుమంటున్నారు. ఖర్చులు తడిసిమోపుడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ప్రతాప్ అండి. ఇది ఫిషింగ్ హార్బర్. ఇది ఈ ఫిషింగ్ హార్బర్లో మత్స్య సంపద అనేది చాలా రోజురోజుకి దిగజారిపోతుంది తప్ప కానీ ఎదుగుదల కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లే. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల వల్ల సగటు ఓనర్ బోటు పంపించాలంటే సుమారు 5 లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది.
పెట్టినప్పటికి కూడా గంగలోకి వెళ్ళిన తర్వాత ఆ గంగమ్మతల్ని కరుణిస్తే ఏదో ఒక బోటుకు వస్తుంది తప్ప కానీ ఆ వానరులు కూడా అలాగే నానాడు దిగజారిపోతుంది మత్స్య సంపద అనేది. దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఎందుకంటే మినిమం ఒక 60 రూపాయలు లేటర్ ఉండేటట్టు చేస్తే ఈ మత్స్యకారుడు అనేది బతకగలుగుతాడు తప్ప కానీ లేకపోతే బ్రతకలేడు. ప్రభుత్వాలు కూడా 60 రూపాయలు ఉండేటప్పుడు 9 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు ప్రతి బోటుకు కూడా. ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది, ఆ సబ్సిడీ మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఎటు ఎటు పక్క చూద్దామన్నా ఫిషింగ్లు అయితే అంత అంతంత మాత్రమే కనిపిస్తుంది తప్ప కానీ ఇక ఫస్ట్ స్టార్ట్లు బాగున్నాయి అనుకుంటే ఈ సెకండ్ స్టార్ట్లతో మొత్తం అంతా దివాలా అయిపోయింది. పచ్చి సంపద అంతా కూడా ఇక్కడ బ్రతకడానికి కూడా ఒక బోటు వాడతో సహా 9 మంది కళాశాలు ఉంటారు, వాళ్ళతో పాటు దొడ్డును బ్రతికే చాలామంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులకి ఒక రకమైన ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరోవైపు ప్రభుత్వం మత్స్యకారులకు పెట్రోల్ డీజిల్ పై ఇస్తున్న రాయితీ కూడా సకాలంలో ఇవ్వకపోవడం కూడా వేట చేయడం కష్టమవుతోందని గంగపుత్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు మత్స్యకారులకు చెల్లించాల్సిన పెట్రోల్ డీజిల్ రాయితీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు దాదాపు సగానికి తగ్గాయి. దీంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం 142 కేసులు నమోదు కాగా సోమవారం 75 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కోవిడ్ పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది. ఒకరోజు కేసులు తగ్గితే ఇంకో రోజు పెరగడం, ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గడం జరుగుతోంది. దీంతో ప్రజలు అధికారులు కలవరానికి గురవుతున్నారు. ఆదివారం 142 కేసులు నమోదు కాగా సోమవారం 75 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన 75 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,49,710కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,46,460మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,031కి చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి స్వర్ణ తులసి దళార్చన శాస్త్రోక్తంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వర్ణ తులసి దళార్చనను ఆర్జిత సేవగా నిర్వహించారు. అప్పన్న స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో కళ్యాణ మండపంలోని రజత సింహాసనంపై అధిష్టింపజేశారు. ఆలయ ముఖ్య అర్చకుడు గొడవర్తి సింహగిరి పర్యవేక్షణలో అర్చకులు విశేష ఆరాధన పుణ్యాహాసనలతో స్వర్ణ తులసి దళార్చన నిర్వహించి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేపట్టారు. దోమకాటు వ్యాధులపై 13వ దారిలో ప్రజారోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. దోమల నివారణకు అనుసరించాల్సిన పద్ధతులను ప్రజలకు వివరించారు. ఇళ్ల పరిసరాల్లో ఖాళీ తొట్టెలు, టైర్లు,
పాత డబ్బాలు తాకిపడేసిన కొబ్బరి బొండాలు లాంటివి లేకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు. కనీసం వారానికి ఒకసారి మరుగుదొడ్లు స్నానపు గదుల్లో నీరు లేకుండా డ్రై డే పాటించాలని కూడా సూచించారు. ఈ సందర్భంగా జోన్ 2 మలేరియా అధికారి కేవీ రమణ మాట్లాడారు. దోమకాటు వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యంతో పాటు ప్రాణహాని కూడా కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏడో రోజుకి అది ఫ్లై అయిపోతుంది కాబట్టి మనం పెద్ద మనుషులందరూ పాల్గొన్నారు సార్. ఇక్కడ మార్లో ఏరియాలో ఈ దోమలు ఎలా పుడతాయి వాటి వల్ల వచ్చే వ్యాధులేంటి అలాంటి వాటి మీద ఇక్కడ స్థానికులందరికీ కూడా అవగాహన కలిగించడం జరిగిందండి. వాళ్ళకి ఎక్కడెక్కడ పుడతాయి ఇక్కడ అన్నీ అటువంటి శాంపుల్స్ అన్నీ పెట్టి చూపించడం కూడా జరిగింది. ఈ దోమలు ఎక్కడైతే నీరు కొంచెం నీరు నిలబడి ఉంటుందో ఇంట్లో పరిసరాల్లో కానీ మేడల మీద కానీ లేకపోతే సన్షేడ్లో కానీ ఇంటి పరిసరాలు ఎక్కడున్నా కూడా అందులో దోమలు చేరి దోమలు వెళ్ళి గుడ్లు పెట్టి అక్కడ నుంచి ఆ దోమలు వచ్చి కరవడం వల్ల మనకి ముఖ్యంగా డెంగ్యూ ఈ సీజన్లో ఎక్కువ వర్షాకాలం కాబట్టి డెంగ్యూ జ్వరాలు వస్తాయి. అలాంటివేమి లేకుండా జనాలందరికీ కొంచెం అవగాహన కల్పించడం జరిగింది. జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు కేవీ రమణ్ అండి. నేను జోన్ 2 ఎస్ఎస్ అండి. న్యూ హోప్ ఫౌండేషన్ వారియర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డ్ పోస్టర్ను ఆవిష్కరించింది. ఎమ్మెల్సీ మాధవ్ తన స్వగృహంలో ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యూ హోప్ ఫౌండేషన్ కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు అవార్డుల ప్రదాన ద్వారా తగిన గుర్తింపునివ్వడం సంతోషదాయకమన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఎం అండ్ మల్లేశ్వరి మాట్లాడారు. గత ఏడాది కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు అవార్డులు ప్రదానం చేశామని ఈ ఏడాది కూడా త్వరలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అయితే మన దేశాన్ని రక్షిస్తున్నారు. అలాగే దేశం అంతరంగికంగా అనేక మంది కోవిడ్ పాండమిక్ టైంలో అనేక రకాలుగా ప్రజల్ని కాపాడిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి పిలుపు ఇవ్వడంతో పాటు వాళ్ళకి గౌరవించాలి, సరైన మర్యాద చేయాలని చెప్పి గతంలో చప్పట్లు కొట్టించడం, ఆ విధంగా వాళ్ళకి సన్మానాలు చేయటం, ఆ విధంగా చేయమని మా అందరినీ కూడా కోరటం జరిగింది. ఇవాళ న్యూ హోప్ ఫౌండేషన్ గత 4 సంవత్సరాలు బట్టి అనేక రకాల సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ముఖ్యంగా వీళ్ళకి వారియర్స్ అవార్డు ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఇది అద్భుతమైన ఆలోచన. మనం సినిమా అవార్డ్స్ లేకపోతే మ్యూజికల్ అవార్డ్స్ లేకపోతే ఇతరేతర అవార్డ్స్ చూస్తుంటాం, కానీ వారియర్స్కి కేవలం సన్మానం చేయడం కాకుండా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది మంచి అద్భుతమైన ఆలోచన. గత సంవత్సరం కూడా కోవిడ్ ఆ సమయంలో కూడా అనేక మందికి ఈ విధంగా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి రెండో వేవ్ తర్వాత అనేక మంది వారియర్స్ సన్మానం చేయాలని చెప్పి అనుకోవటం ముఖ్యంగా ఫౌండర్ మల్లేశ్వరి గారికి అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారికి, అలాగే మా వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారికి, అలాగే ఇతర సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఎవరైతే కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలని తెగించి ప్రజలు కాపాడడానికి ముందుండి పనిచేశారో, శానిటరీ వర్కర్స్ కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, అలాగే డాక్టర్స్ కానీ, పోలీస్ కానీ, అలాగే మీడియా కూడా అనేక రకాల వార్తలు ముఖ్యంగా ప్రజల్ని అవేర్నెస్ కోసం ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ కూడా సన్మానం చేసే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఇంకా బాగా పనిచేశారో జనరల్గా కాకుండా వాళ్ళని ఎంచి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం మంచి కార్యక్రమం. ఆ విధంగా ప్రజలు కూడా చైతన్యవంతమై ఈ పాండమిక్ తగ్గించడంలో భాగస్వాములు అవ్వాలని అందరినీ కోరుకుంటూ న్యూ హోప్ ఫౌండేషన్కి ఇంకొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తాను. హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మన ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం కరోనా వారియర్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా శ్రీ మాధవ్ గారి చేతుల మీదుగానే బ్రోచర్ రిలీజ్ చేసాము. అలాగే సురేంద్ర మోహన్ గారు అవార్డ్స్ లాస్ట్ ఇయర్ ఒక 50 మెంబర్స్కి డిఫరెంట్ కేటగిరీస్లో చూస్ చేసుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మీడియా వాళ్ళు కూడా మీరందరూ కూడా వచ్చారు ఆ ఫంక్షన్కి. అదేవిధంగా ఈసారి కూడా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా చాలా దారుణంగా మనం ఫేస్ చేశాము. సో దాన్ని బట్టి ఈ సెకండ్ వేవ్లో నిజంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి సర్వీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కేటగిరీస్ డివైడ్ చేశాము, డాక్టర్స్ కానీ, పోలీసులు కానీ, అదేవిధంగా జీవీఎంసీ వాళ్ళు, అదేవిధంగా ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు, అలా కాకుండా ఎన్జిఓస్ ఆర్ ఇండివిజువల్గా
సర్వీస్ చేసినటువంటి కొంతమందిని చూస్ చేసుకొని వాళ్ళని స్క్రూటనైజ్ చేసి త్వరలో అంటే మేబీ ఇంకొక 10 డేస్ లో అనౌన్స్ చేస్తాము ఏ రోజు ఫంక్షన్ చేయబోతున్నాము అనేది దానికి గెస్ట్ గా మాధవ్ గారు అలాగే సురేంద్ర మోహన్ గారు వస్తున్నారు సో దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాల ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మిజోరం గవర్నర్ గా కే హరిబాబు నియమకం విశాఖ వాసుల్లో హర్షాతిరేకం మహావిశాఖ సమస్యల పరిష్కారంపై మేయర్ దృష్టి వార్డులో విస్తృత పర్యటనలు విమ్స్ లో అందుబాటులోకి వచ్చిన సాధారణ వైద్య సేవలు సంతోషం వ్యక్తం చేసిన రోగుల బంధువులు కేజీహెచ్ లో ఓపీ ఫిల్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిలో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు మత్స్య వేటలో కార్పొరేట్ జోక్యం ఉపాధికి దూరం అవుతున్న సంప్రదాయ మత్స్యకారులు ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్